తెలంగాణలోని పార్టీ చేరికలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఇతర పార్టీల్లోని అగ్రనాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలా మంది నాయకులు హస్తం గూటికి చేరుకున్నారు. తాజాగా హైదరాబాద్ కార్పొరేటర్లపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతతో పాటు మరో 10 మంది హస్తం పార్టీలో చేరారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ అగ్రనేత కేశవరావుపై కూడా కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఆయన్ను కూడా కాంగ్రెస్లో చేరేలా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ కేశవరావు ఇంటికి వెళ్లి మంతనాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకుల్లో చర్చ నడుస్తోంది. ఇక నాగర్ కర్నూలు మెదక్ ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూలు నుంచి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి మాజీ ఐఏఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి పోటీ చేస్తారని తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 6 సీట్లకు క్యాండిడేట్లను నిర్ణయించాల్సి ఉంది. నాగర్ కర్నూల్ మెదక్ ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్ నుంచి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి మాజీ ఐఏఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి పోటీ చేస్తారని తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 6 సీట్లకు క్యాండిడేట్లను నిర్ణయించాల్సి ఉంది.